గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫైనల్ ఇయర్ బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్లో టాపిక్ ఏంటంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మైస్థెనియా గ్రావిస్. సో ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం ఈరోజు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మైస్థెనియా గ్రావిస్. సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద వీక్నెస్ అండ్ ర్యాపిడ్ ఫ్యాటిగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద మజిల్ అండర్ యువర్ వాలంటరీ కంట్రోల్. So it can caused by the breakdown in the normal communication between the nerves and muscles. So చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లో థైరాయిడ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ప్యాంక్రియాసిక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ చెప్పుకున్నాము, థైరాయిడైటిస్ కి సంబంధించినటువంటి డిజార్డర్స్ లైక్ హాషిమోటోస్ లాంటివి చెప్పాము, తర్వాత ఏమో డయాబెటీస్ గురించి చెప్పాము. సో ఇది ఏంటంటే ఎండోక్రైన్ సంబంధించినటువంటిది కాదు, మజిల్స్ కి నెర్వస్ కి సంబంధించినటువంటిది. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్, సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే చెప్పాను మీకు ఫస్ట్ గానే తెలుసు మీకు, సెల్ఫ్ నాన్ సెల్ఫ్ రికగ్నైజేషన్. సో సెల్ఫ్ పార్టికల్స్ ని కూడా నాన్ సెల్ఫ్ పార్టికల్స్ కింద మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేసి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేయడం వల్ల సో కొన్ని సెల్ ఆర్గనల్స్ కావచ్చు, సెల్స్ కావచ్చు డ్యామేజ్ అవటం వల్ల ఇక్కడ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి సో పర్టికులర్గా ఈ మజిల్ మజిల్కి సంబంధించి ఎనీ వాలంటరీ మజిల్స్, ఆ మజిల్స్ ఏమవుతాయంటే ఆ మజిల్కి నెర్వ్ ఎండ్స్కి సినాప్సిస్ ఉంటుంది కదా, నెర్వ్ అండ్ మజిల్ సినాప్సిస్ అంటాం. అక్కడ మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి, న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ ఎసిటైల్ కొలైన్, సో ఏమవుతుందంటే దిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ డిస్టర్బెన్స్ ద బ్రేక్ డౌన్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద నెర్వస్ అండ్ మజిల్స్. సో ఆ మజిల్ కంట్రోల్ అనేది ఉండదు. సో ఆ మజిల్ కంట్రోల్ అనేది ఉండకపోవడం వల్ల మనకి ఏంటంటే మజిల్స్ కి సంబంధించి డిజార్డర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ర్యాపిడ్ ఫ్యాటిగ్ అండ్ వీక్నెస్, బాగా నీరసంగా ఉండటం, కండరాలు కదలలేకపోవడం, కండరాలు నీరసంగా ఉండటము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో అది ఈ డిసీజ్ కి సంబంధించినటువంటి బేసిక్ ఆన్సర్. దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ ద మైస్థెనియా గ్రావిస్. సో దీనికి పర్టికులర్ క్యూర్ ఏం లేదు, బట్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ కెన్ హెల్ప్ రిలీఫ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ సచ్ యాజ్ వీక్నెస్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లెగ్ మజిల్స్, డబుల్ విజన్, డ్రాప్డ్ ఐలిడ్స్, అండ్ డిఫికల్టీ విత్ స్పీచ్ అండ్ చూయింగ్ అండ్ స్వెల్లోయింగ్ అండ్ బ్రీతింగ్. సో ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మజిల్స్ అన్నిటికీ డిస్టర్బెన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐలిడ్స్ ఉన్నాయనుకోండి, ఈ కన్ను పూర్తిగా క్లోజ్ చేయలేరు అన్నమాట, క్లోజ్ చేయ హాఫ్ క్లోజ్ అయిపోతుంది, పూర్తిగా తెరవలేరు, పూర్తిగా క్లోజ్ చేయలేరు, పూర్తిగా తెరవలేరు, హాఫ్ క్లోజ్ అయ్యి హాఫ్ ఓపెన్ గా ఉంటుంది అనమాట వీళ్ళకి. సో అది ఒకటి కనబడుతుంది. అలాగే డబల్ విజన్, విజన్ కూడా రెండు కింద కనబడుతుంది, డబల్ విజన్ కనబడుతుంటది. అలాగే లెగ్ మజిల్స్, ఈ హ్యాండ్ మజిల్స్ బాగా వీక్ అయిపోతాయి. అలాగే స్పీచ్ ఈ వోకల్ కార్డ్స్ కూడా వీక్ అయిపోవడం వల్ల మాట కూడా స్పీచ్ కూడా మాట్లాడరు, ఎక్కువసేపు మాట్లాడలేరు, మాట కూడా తొందరగా రాదు. అలాగే ఈ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల నమలలేరు, నమిలి మింగలేరు అనమాట. సో అలాగే బ్రీతింగ్ డిఫికల్టీస్ కూడా వస్తుంటాయి, ఓకే, గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. సో ఇవి బేసిక్గా కనిపించేటువంటి సిమ్టమ్స్ అనమాట. సో మనం ఒకసారి వాళ్ళ సిమ్టమ్స్ ఏ విధంగా కనపడతాయి అనేటువంటి ఒకసారి చూద్దాం. సో మజిల్ వీక్నెస్, మజిల్ కాజ్డ్ బై ద మైస్థెనియా గ్రావిస్ అండ్ వర్స్నెస్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ మజిల్స్ యూజ్డ్ బికాస్ ఆఫ్ సిమ్టమ్స్ యూజువల్లీ ఇంప్రూవ్ ద రెస్ట్ అండ్ మజిల్ వీక్నెస్ కెన్ కమ్ అండ్ గో. సో సాధారణంగా వీక్నెస్ వస్తుంది, వెళ్ళిపోతుంది, అంటే టేక్ రెస్ట్, మన యొక్క మేనేజ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట ఇది. సో ఫస్ట్ ఏంటంటే ఐ మజిల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐలిడ్స్ అని చెప్పాను మీకు, దాని టోసిస్ అని పిలుస్తారు అన్నమాట, టోసిస్. సో డ్రాపింగ్ ఆఫ్ ఐలిడ్స్, ఇక్కడ ఈ ఐలిడ్స్ ఏమవుతాయంటే హాఫ్ డ్రాప్ అయిపోతాయి అనమాట. మీకు ఒక ఇమేజ్ కూడా మీకు తర్వాత మీకు పంపిస్తాను క్లాస్లో, అవి హాఫ్ డ్రాప్ అయిపోతాయి అనమాట. అలాగే డబుల్ విజన్ కనపడుతుంది, సో డైప్లోపియా అని పిలవడం జరుగుతుంది దీన్ని. అలాగే ఫేస్ అండ్ త్రోట్ మజిల్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా పూర్తిగా రాదు, అంటే నవ్వాలంటే కూడా పూర్తిగా నవ్వలేరు అనమాట. ఈ మజిల్స్ అన్ని కూడా పారాలసిస్ అయిపోతుంటాయి, ఈ చీక్ మజిల్స్, ఈ లిప్స్, ఇవన్నీ కూడా పారాలసిస్ అయిపోవడం వల్ల పూర్తిగా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేరు అనమాట వీళ్ళు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా రావు, నవ్వాలంటే నవ్వలేరు, ఏడవాలంటే ఏడవలేరు, పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అనమాట. స్పీచ్ ఇంపైర్ ఆఫ్ స్పీచ్,
కాజ్ ఆఫ్ డిఫికల్టీస్ స్వాలోయింగ్, లోపలికి త్యాగాలన్నా తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే నమలడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేంజెస్ ఇన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అది చెప్పాను కదా మీకు ఆల్రెడీ, స్మైల్ కూడా ప్రాపర్గా ఇవ్వలేని పరిస్థితికి వీళ్ళు ఫేషియల్ మజిల్స్ పారాలిసిస్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్ మజిల్స్, ఈ నెక్ మజిల్స్ కూడా, లిమ్ మజిల్స్ కూడా మరి బాగా వీక్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుందంటే కొన్ని సింప్టమ్స్ గుర్తుపెట్టుకోండి. బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి, సీయింగ్ డిఫికల్టీస్ వస్తాయి, డబుల్ విజన్ కనపడుతుంది, అలాగే స్వాల్యూయింగ్ డిఫికల్టీస్ అంటే మనం మింగాలన్నా తాగాలని సరే బాగా మంటగా, గొంతు మంటగా, నొప్పిగా అలా లోపలికి తీసుకోలేని పరిస్థితి కనపడుతుంది, లేక చూయింగ్ నమలలేము, వాకింగ్ సరిగ్గా వాక్ చేయలేము, కాసేపు జస్ట్ 2 అడుగులు వేసినానే వీక్నెస్ వచ్చేస్తుంది, అలాగే హ్యాండ్స్ బాగా వీక్గా ఉంటాయి, అయితే బరువు ఎత్తలేము. ఓకే, హోల్డింగ్ అప్ ది హెడ్ మన తల పైకి ఎత్తడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కాజెస్ అని చూసినట్లయితే, ఆల్రెడీ చెప్పిన డిసీజ్ మనం చెప్పుకున్నది ఆటోఇమ్యూన్ డిజార్డర్, కాబట్టి కాజెస్ ఏంటంటే యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ ఏమవుతుందంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే వాటిని బ్రేక్ చేయటం వల్ల, సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట, ఎస్టెర్ కొలైన్ అంటే డిస్ట్రాయ్ అయిపోతాయి, అలా డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల కమ్యూనికేషన్ అనేటువంటిది దెబ్బతింటుంది, బ్రేక్ డౌన్ చేస్తున్నారు కమ్యూనికేషన్. ఓకే రైట్. సో థైరాయిడ్ గ్లాండ్, సో థైరాయిడ్ గ్లాండ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, సో థైరాయిడ్ గ్లాండ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్లో ఎన్ని ట్యూమర్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ ఎక్సెస్గా ఇమ్యూన్ రెస్పాండ్ అవుతుంది, దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ అదర్ కాజెస్ మనం చూసినట్లయితే, సో దీనిలో అదర్ కాజెస్ మనం జస్ట్ ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ వెయిట్ 1 మినిట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, చిన్న ప్రాబ్లం అయితే. సో ఇవి మేజర్గా కనిపించేటువంటి కాజెస్. సో ఇంకా కొన్ని బాగా వీక్గా ఉండటం, ఇల్నెస్, స్ట్రెస్, కొన్ని ఫ్యాటిగ్ మెన్చురల్ పీరియడ్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఇవి. ఓకే, సమ్ మెడికేషన్స్, బీటా బ్లాకర్స్ కానీ కొన్ని మెడికేషన్స్ కనపడుతుంది, కినోన్ కాంపౌండ్స్ కానీ, తర్వాత ఫెనైటిన్ లాంటి కొన్ని సైకలాజికల్ మెడిసిన్స్ అనమాట, ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ. సో అటువంటి మెడికేషన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో కాంప్లికేషన్స్ ఏంటి అన్నట్లయితే చూసినట్లయితే మనకి, సో క్రైసిస్ మయస్థెటిక్ క్రైసిస్ అంటే మయస్థెనిక్ క్రైసిస్ అంటే మనకి ఏంటంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రీతింగ్ మజిల్స్ పెరాలిసిస్ అయినట్లయితే ఈ ఈ వోకల్ కార్డ్స్ కానీ లంగ్స్ కానీ ఇవన్నీ కూడా, సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ నువ్వు ఆక్సిజన్ సప్లై చేసినా సరే నువ్వు బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితి వస్తుంది అనమాట. అందుకని కంపల్సరీగా వెంటిలేటర్ మీద వెళ్తారు, అంటే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్లోకి వెంటిలేటర్ మీద వెళ్ళవలసి వస్తుంది. సో ఖచ్చితంగా ఇది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అనమాట. అలాగే థైరాయిడ్ ట్యూమర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో అదర్ రిలేటెడ్గా మనకి ఇంకేం రావడానికి అవకాశం ఉంది, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఇవన్నీ వల్ల కూడా మైస్థెనిక్ గ్రావిస్ రావడానికి అవకాశం. అయితే మనం దీన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, అలా ట్రీట్మెంట్కి దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందా అన్నట్లయితే, దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే సింప్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ తప్ప దీనికి పర్మనెంట్ క్యూర్ అంటే ఏమీ లేదు. అయితే పర్మనెంట్ క్యూర్ ఎంతవరకు దీనికి సపోర్ట్ చేస్తుంది అన్నట్లయితే ఒకసారి చూద్దాము. అది ఏంటంటే డయాగ్నోసిస్ మెథడ్ ముందు చూడాలి. డయాగ్నోసిస్ టాన్సిల్స్ వచ్చినా సరే ఈ సింటమ్స్ కనపడతాయి మనకి, టాన్సిల్స్ స్వెల్లింగ్ అయినా సరే మింగడానికి కానీ తాగడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది.
టాపిక్ తీసుకోవడానికి. సో అంత మాత్రమే మైస్థెనిక్ గ్రావిస్ అని అనుకోకూడదు. ఏదైనా మజిల్ వీక్నెస్ కానీ, పారాలసిస్, ఫేషియల్ మజిల్స్ పారాలసిస్ రావడం కానీ, వాకింగ్ పారలైజ్ అవడం ఇలాంటివన్నీ వాటితో పాటుగా కొన్ని డయాగ్నోసిస్ మెథడ్స్ ఉన్నాయి. సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ చేయడం, సిటీ స్కానింగ్ చేయడం, అది కొన్ని డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు మేడం. అంటే మన చేతులు లిఫ్ట్ చేయడం కానీ, ఏదైనా బరువు ఎత్తడం కానీ ఇలాంటివి చేస్తారు. మన వాకింగ్ స్టైల్ ఇవన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే ఐస్ బ్యాగ్ ఉంటుంది, మనకి ఐలిడ్స్ మీద పెట్టినప్పుడు మళ్ళీ 2 మినిట్స్ పెట్టిన తర్వాత తీసేస్తుంది. ఐలిడ్స్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉన్నది ఎటువంటిది అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి ఫిజికల్ ఎగ్జామినేషన్స్, ఎంఆర్ఐ స్కానింగ్ లాంటి రేడియో రేడియోలజీ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్. అయితే ఈ ట్రీట్మెంట్ ఒకటి మెడికేషన్స్, మెడికేషన్ కాబట్టి ఇమ్యూన్ సప్రెషన్ ఇవ్వాలి. ఇమ్యూన్ సప్రెషన్స్ అంటే గ్లూకోకార్టికోయిడ్స్, గ్లూకోకార్టికోయిడ్స్ ఇచ్చినప్పుడు ఇమ్యూన్ ఉన్నాయి అంటే సప్రెస్ అవుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ చేస్తుందో ఆ థైమస్ గ్లాండ్ చేయటువంటి కాబట్టి యాంటీబాడీస్ ని కూడా థైమస్ గ్లాండ్ రిమూవ్ చేస్తారు. సో థైమస్ గ్లాండ్ కాబట్టి రిమూవ్ చేస్తారు. అట్లాంటి రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ సర్జరీలో చేయడం జరుగుతుంది. సో కూడా ఎంతో కొంత క్యూర్ కనపడుతుంది. అలాగే కొన్ని మెడికేషన్స్ అంటే సిమ్టమ్స్ ఏమైనా కనపడుతుంది, ఆ సిమ్టమ్స్ మెడికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మేనేజ్ చేయగలరు. అయితే తర్వాత దీన్ని ఎంత మేనేజ్ చేసినా సరే, సజెషన్ ఏం చేసినా సరే, సో దీని లైఫ్ ఏంటి అన్నట్లయితే 5 to 6 ఇయర్స్ లైఫ్ చెప్పారు. కానీ సో ప్రాపర్ డైట్, ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోతే కష్టం. దీనికి ఏంటంటే సైకలాజికల్ అండ్ ఫిజికల్ మేనేజ్మెంట్ చాలా సపోర్టింగ్ అవసరం అండి. అంటే కొన్ని మనం ఇలాంటి వాళ్ళకి మనం కూడా దగ్గర ఉండే ఖచ్చితంగా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ ద్వారా మనం దీన్ని మెడికేషన్స్ ద్వారా మెడికేషన్స్ ప్రజెంట్, అలాగే కొలెస్ట్రాల్ ఇన్హిబిట్ కూడా ఇస్తుంటారు. కొలెస్ట్రాల్ ఏం చేస్తే ఎస్టెల్ కొలని డిస్ట్రాయ్ చేస్తుంది. సో న్యూరో ట్రాన్స్మిట్. సో అలాంటి ఎస్ట్రాల్ ని ఇన్హిబిట్ చేసేటువంటి జరుగుతుంది. సో దాని ద్వారా కూడా కమ్యూనికేషన్ అనేటువంటిది ఫామ్ చేస్తామన్నమాట. సో ఈ సర్జరీ మెథడాలజీ, సో ఈ మేనేజ్మెంట్ ద్వారా, లైఫ్ స్కిల్ మేనేజ్మెంట్ ద్వారా, ఓకే, సో మనం ఇలాంటి మనం ఖచ్చితంగా బయటకు పంపడం కూడా వేరే మనుషులు ఇంటి దగ్గర ఉన్న సరే కూడా మానిటరింగ్ చేసేటువంటి ఒక నిన్నర ఉన్నట్లయితే ఇది క్లియర్ అవడానికి అవకాశం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీనికి సంబంధించిన లింక్ పంపిస్తాను, ప్రిపేర్ చేసుకోండి. డౌట్ రేపు క్లాస్ డిస్కస్ చేద్దాం, అలాగే వాళ్ళ డిస్కస్ చేయొచ్చు చిన్న పని. థ్యాంక్ యూ వెరీ మచ్.